పీఠాపురం నియోజకవర్గ గ్రామ సర్పంచులు ఎంపీడీఓ తహసీల్దార్లతో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే దొరబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ ఆర్డీఓ చిన్ని కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాల్లో సచివాలయాల నిర్మాణాలపై అధికారులతో ఎమ్మెల్యే ఆర్డీఓ రివ్యూ నిర్వహించారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచులను అధికారులను ఎమ్మెల్యే దొరబాబు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శర్మ, తహసీల్దార్ వరహాలయ్య, ఆర్ఐ సురేష్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారు ఏ ఆశయంతో అయితే గ్రామ స్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు, వెల్నెస్ సెంటర్లు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకోవాలనుకున్నారో ఇవన్నీ కూడా మన స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారి అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేసి నియోజకవర్గ స్థాయిలో కాంట్రాక్టర్లు అలాగే అధికారులు అందరినీ కూడా రివ్యూ చేసి త్వరితగతిన నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగానే ఈ మీటింగ్ పిఠాపురం నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఏర్పాటు చేశాం. అందరూ కూడా గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల నుంచి కాంట్రాక్టర్లు అధికారులు అందరూ కూడా సహకరించి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు దారితీస్తారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాం. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉండాలి. ప్రతి గ్రామంలో కూడా ఆ రోజు గాంధీజీ కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం గ్రామంలోనే సచివాలయం 40 లక్షల రూపాయలు వెచ్చించి, అలాగే మరొక 21 లక్షల రూపాయలు వెచ్చించి రైతు భరోసా కేంద్రం, అలాగే మరొక పాల కేంద్రాన్ని 17 లక్షల రూపాయలు వెచ్చించి, అలాగే మరొక 18 లక్షల రూపాయలు వెచ్చించి హెల్త్ సెంటర్, ఇవన్నీ కూడా ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లే రూపంలో భాగంగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ఖజానా కరోనా మహమ్మారి వలన ఇబ్బందులు పడుతున్నా కూడా ఎక్కడా కూడా ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసుకున్నటువంటి పథకాలన్నీ కూడా ఈ రోజుకి కూడా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నింటినీ కూడా ఈ రోజుకి కూడా 95% పూర్తి చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు. దాంట్లో భాగంగా ఈ రోజున సచివాలయాల కన్స్ట్రక్షన్ కానివ్వండి, అలాగే ఆర్బీకేలు కానివ్వండి, హెల్త్ సెంటర్లు కానివ్వండి, పాల కేంద్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉండే కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమిష్టిగా ఒక ఎంతో మంచి ఆలోచనతో మా గ్రామం బాగుండాలి, మా గ్రామంలో సచివాలయం బాగా కట్టుకుంటే మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో సర్పంచులు కానీ అందరూ కూడా ఒక వైఎస్ఆర్ సీన్లు అందరూ కూడా మంచి ఆలోచనతో యాక్చువల్గా వారికి వచ్చే విధానంలో లాస్ వస్తున్నా కూడా అవసరమైతే 4-5 లక్షల రూపాయలు వెచ్చించి ఈ రోజున కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి మా వైఎస్ఆర్ శ్రేణులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఇది చిన్న విషయం కాదు. ఈ రోజున ఉండేసి దాదాపు ప్రతి గ్రామంలో 1 కోటి రూపాయల పైన ఈ రోజున ఓన్లీ కన్స్ట్రక్షన్ మీద పెట్టి విధానం ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల పట్ల ఆయనకి ఉన్న మంచి ఆలోచన విధానానికి మరొకసారి మా పిఠాపురం నియోజకవర్గం ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాము.